హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బ్రహ్మోస్ మిజైల్ గురించి ఏ భారతీయుడికి తెలియదు చెప్పండి? మన దేశం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి బ్రహ్మోస్ మిజైల్ గురించి తెలుసు. ఈ మిజైల్ని సరిగ్గా గురిచేసి దాడి చేసే పవర్ఫుల్ మిజైల్గా చెబుతారు. అందుకే ఈ మిజైల్ అంటే పాకిస్తాన్, చైనా ఒంట్లో వణుకు పుడుతుంది. అందుకే ఈ మిజైల్ని చాలా దేశాలు కొనాలి అని అనుకుంటాయి. మరి బ్రహ్మోస్ మిజైల్ దేశాలని ఆశ్చర్యపరిస్తే, బ్రహ్మోస్ 2ని చూస్తే ఏమిటి పరిస్థితి? బ్రహ్మోస్ వల్ల చైనా పాక్ వణికిపోతుంటే, బ్రహ్మోస్ 2 గురించి తెలిస్తే ఈ రెండు దేశాల పరిస్థితి ఏమిటి చెప్పండి? మరి ఈ వీడియోలో బ్రహ్మోస్ 2 గురించి, దాని పవర్ గురించి, దాని దాడి చేసే శక్తి గురించి, మరియు లాంచ్ చేసినప్పుడు శత్రువుల రాడార్ సిస్టమ్ గుర్తించగలదా అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీకు తెలుసు, ఈ బ్రహ్మోస్ మిజైల్ ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. అయితే ఈ బ్రహ్మోస్ 2 మిజైల్ హైపర్ సోనిక్ మిజైల్. మరి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి, సూపర్కి హైపర్కి? మరి మీకు తెలుసో లేదో కానీ, ఏ మిజైల్ యొక్క గతి కానీ 3 మ్యాక్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని సూపర్ సోనిక్ మిజైల్ అంటారు. అలాగే ఏ మిజైల్ యొక్క గతి అయినా 5 మ్యాక్ కంటే ఎక్కువ కానీ ఉంటే దాన్ని హైపర్ సోనిక్ మిజైల్ అంటారు. మరి బ్రహ్మోస్ గతి 3 మ్యాక్ ఉంటుంది. మరోవైపు బ్రహ్మోస్ 2 గతి 7.5 మ్యాక్ ఉంటుంది. మరి 3 మ్యాక్తో దాడి చేసే ఈ మిజైల్ని చైనా పాక్ ఇంత భయపడితే, బ్రహ్మోస్ 2 7.5 మ్యాక్ వచ్చాక పరిస్థితి ఏమిటి చెప్పండి? బ్రహ్మోస్ మిజైల్ని రష్యా మరియు భారత్ కలిసి తయారు చేశాయి. బ్రహ్మోస్ 2ని కూడా రష్యా, భారత్ కలిసి తయారు చేస్తున్నాయి. దీని మెయిన్ ఇంజిన్ని ఈ రెండు దేశాలు తయారు చేస్తున్నాయి. ఫ్యూచర్లో తెలుస్తుంది ఇందులో భారత్ ద్వారా తయారు చేసిన ఇంజిన్ పెడతారా, లేక రష్యా ద్వారా తయారు చేసిన ఇంజిన్ పెడతారా అని. మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇందులో రష్యా ద్వారా నిర్మించిన మిజైల్ని ఉంచనున్నట్లు చెప్తున్నారు. మరి ఈ బ్రహ్మోస్ని ఏదైనా డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఆపగలరా? మరి ఈ బ్రహ్మోస్ 2 గతి 7.5 మ్యాక్ ఉంది కదా, మరి నిజంగా 7.5 మ్యాక్ గతి ఉంటే ఏ డిఫెన్స్ సిస్టమ్ ఈ బ్రహ్మోస్ 2ని ఏమీ చేయలేదు. రష్యా యొక్క AS-500 మిజైల్ సైతం దీన్ని ఆపలేదు. మరి ఎందుకంటే ఈ బ్రహ్మోస్ 2 మిజైల్ ఒక దారిలో వెళ్ళదు. ఈ మిజైల్ ప్రతి సెకండ్ తన దారి మార్చుకుంటూ వెళ్తుంది. ఏ మిజైల్ అయితే ఒక గతి ద్వారా దాడి చేస్తుందో అది 3000 వరకు ప్రతి గంటకి దాడి చేయగలదు. మరి 7.5 మ్యాక్తో దాడి చేయగల ఈ మిజైల్ ఒక్క సెకండ్లో ఎంత దూరం దాడి చేయగలదు అనేది తెలిసిపోతుంది. మరి అంచనా ప్రకారం ఈ బ్రహ్మోస్ 2 మిజైల్ ఒక్క సెకండ్లో 1.5 కిలోమీటర్ వెళ్ళగలదు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, సెకండుకు 1.5 కిలోమీటర్ వెళ్ళగలదంటే ఎంత స్పీడ్తో వెళ్ళబోతుందని. అలాగే దాని దారిని మారుస్తూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మొత్తానికి ఎలా వెళ్తుంది అనేది శత్రు సైన్యానికి తెలియకుండా ఉంటుంది. మరి ఏ దేశం మిజైల్ కూడా ఈ బ్రహ్మోస్ 2ని ఏమీ చేయలేదు. అందుకే చైనా వంటి దేశాలు కూడా ఈ మిజైల్కి భయపడతాయి. రానున్న 2 లేదా 1.5 సంవత్సరాల్లో ఈ మిజైల్ తయారైపోతుంది మొత్తానికి. మరి చూశారు కదా, ఈ మిజైల్ గురించి మీ అభిప్రాయాలను మాకు తెలపండి. బ్రహ్మోస్ 2 లాంటి మిజైల్ మన దగ్గర ఉండడం ఎంతవరకు మనం చాలా చక్కగా రక్షణతోటి ఉండగలమనేది మీరు కామెంట్ చేయొచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.